Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Iroju red zone petti inni rojulu avutunna kuda paapam evaru kuda bayatiki raakunda prabhutvam cheppinani paatistu andaru kuda vaalla vaalla intlo lockdown lo untu mari ee roju prabhutvaniki sahakarinchadam nijanga vallani abhinandistunnanu endukante ee roju NDTV nirvahinchina హెల్త్ ఎక్స్పర్ట్స్ తో నిర్వహించిన సర్వేలో మరి కరోనా వైరస్ ని అరికట్టడంలో గాని అలాగే లాక్డౌన్ ని సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లడంలో ఏపీ నంబర్ 1 గా వచ్చింది. సో దీనికి ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే పోలీసులకి డాక్టర్లకి అఫీషియల్స్ కి మున్సిపాలిటీ వాళ్ళకి అందరికీ నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు ఆలోచనతో ఈ వాలంటీరీ వ్యవస్థ తీసుకురావటం వల్ల ఈరోజు ఆశా వర్కర్లు మరి ఏఎన్ఎంలు ప్రతి ఇంటికి వెళ్లాలంటే కూడా వారిని కోఆర్డినేట్ చేసుకుని ముందుకు వెళ్తున్నారు. అలాగే ఈ రేషన్ కానీ పెన్షన్ కానీ డోర్ టు డోర్ ఇవ్వటం వల్ల జనాలు బయటికి రాకుండా అరికట్టడానికి కూడా ఉపయోగకరంగా ఉంది. అలాగే జనాలకి ఇబ్బంది లేకుండా ఈరోజు ఫ్రీ రేషన్ కానీ ప్రతి ఇంటికి 1000 రూపాయలు ఇవ్వటం వల్ల సో వాళ్ళు పనికి పోకపోయినా వాళ్ళని ఈ కష్ట సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్స్ ద్వారా ఆదుకోవటం అనేది మనం గమనించాల్సిన విషయం. అందుకే మీరు చూస్తే ఏపీలో మరి నమోదయ్యే కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. సో ఇప్పటికైనా అది 0కి రావాలి, దానికి మనం అందరం కూడా చిత్తశుద్ధిగా ఉండాలని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే నిన్న వడమాలపేటలో మనం చూసాం పక్క కాన్స్టిట్యున్సీలో మరి కాళహస్తి కాన్స్టిట్యున్సీ నుంచి రేణిగుంటకి సంబంధించిన అబ్బాయి అక్కడి ప్రజలు అంటే వాళ్ళ మదరు వాళ్ళ భార్య ఉన్న స్థానంలో ఉన్న ఊరి వాళ్ళు రానివ్వలేదు, అత్తగారు ఊర్లో రానివ్వకపోతే వచ్చి వడమాలపేటలో అమ్మమ్మ ఇంట్లో ఉండటం వల్ల ఈరోజు మనం రెడ్ జోన్ అనుభవించాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాను ఇప్పుడు ఎవరైనా ఊర్లోకి రానివ్వలేదు అంటే అర్థం మీకు కరోనా వైరస్ ఉందేమో అని అనుమానం. మీరు నేరుగా హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకొని క్వారంటైన్కి వెళితే ఈరోజు ఈ ప్రాబ్లం అందరికీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. సో చదువుకున్న వాళ్ళు మీరే అవేర్నెస్ లేకుండా తప్పులు చేస్తే మరి చదువు రాని వాళ్ళకి ఏ విధంగా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం? ఈరోజు చదువు రాని వాళ్ళందరూ కూడా చక్కగా చెప్పింది విని మరి ఫాలో అవుతున్నారు. ఇలాంటి పిల్లలు ఎవరైతే ఫారెన్ నుంచి వచ్చారో లేకపోతే ఇంకో ప్లేస్ నుంచి వచ్చిన వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండి ఇది స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలని కోరుకుంటున్నా. ముఖ్యంగా రెడ్ జోన్ ఇది. సో రెడ్ జోన్లో 800 రేషన్ కార్డులు ఉన్నాయి. సో అందరూ కూడా మరి ముస్లిం సోదరులు ఉన్నారు, వాళ్ళు చేయని తప్పుకి ఈరోజు అందరూ లాక్డౌన్లో ఇరుక్కుపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో వారికి మేమందరం కూడా మన ముబా గారు కానీ బిల్లాల్ గారు కానీ మహీన్ గారు మేమందరం కూడా కలిసికట్టుగా వాళ్ళని ఆదుకోవాలని మరి ఈరోజు మా అందరి తరఫున వారికి బియ్యము కూరగాయలు పాలు శానిటైజర్లు మాస్కులు అలాగే అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసే వాలంటీర్స్ అందరికీ కూడా మాస్కులు అండ్ గ్లౌజెస్ అన్నీ కూడా ఈరోజు డొనేట్ చేశాము. సో ఇంటింటికి వెళ్ళి అవి మన వాలంటీర్సు దగ్గరుండి అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఇంకా ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా పేదవాళ్ళకి మేమందరం అండగా ఉంటాం. ఎవరు ఒక ఫోన్ కానీ ఒక మెసేజ్ చేసినా కూడా అది ప్రజలైనా ప్రెస్ వాళ్ళైనా అఫీషియల్స్ అయినా కూడా మాకు చెప్తే మేము ఖచ్చితంగా చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు మీరాసాపాలెంలో కూడా మరి ప్రతి ఇంటికి కూడా ముస్లిం సోదర సోదరమణులందరికీ మరి రైసు అలాగే కూరగాయలు అన్నీ కూడా ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మన నగిరి ప్రాంతంలో ముఖ్యంగా అందరూ పేదవాళ్ళు, ఏ రోజుకి ఆ రోజు వర్క్ చేసుకునే వాళ్ళు. ఈ లాక్డౌన్ వల్ల వాళ్ళందరూ ఇబ్బంది కాకూడదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నాకు సహకరించి చేయూతనిస్తూ అందరికీ సాయం చేసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. సో మా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మా అఫీషియల్స్ అందరికీ నేను పాదాభివందనం చేస్తున్నా. ఎందుకంటే మా సిఐ గారు కానీ మా ఎంఆర్ఓ గారు కానీ మా కమిషనర్ గారు కానీ వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా ఎంత కష్టపడి పొద్దున 5 నుంచి రాత్రి 12 వరకు రెడ్ జోన్ అని లేదు ఎండ అని లేదు ఏదైనా కూడా వాళ్ళు టయానికి వచ్చి అందరికీ కూడా ఆరోగ్యాన్ని అందించే విధంగా ఈ కరోనాని తరిమి కొట్టే విధంగా పనిచేస్తున్నారు. సో ఈరోజైతే NDTV సర్వేలో 1గా ఉన్నాము. అది ఇంకా ఆ కరోనా వైరస్ 0కి వెళ్ళి మనం బెస్ట్గా ఉండాలి, జగన్మోహన్ రెడ్డికి పేరు తెచ్చే విధంగా ఉండాలని వాలంటీర్స్ అందరినీ కోరుకుంటూ